హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ తమ్ము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. సో ఉత్తరప్రదేశ్ సీఎం గురించి మనకు తెలుసు, యోగి. సో తను ఎంత పవర్ఫుల్ సీఎంఓ మన ఇండియాలోనే బాగా తెలుసు. సో అలాంటి సీఎంఐ ఇప్పుడు రాజస్థాన్ స్టేట్లో కూడా ఒక వ్యక్తి త్వరలో ఎన్నిక అవ్వబోతున్నారంటూ ఒక వార్త వెలుగులోకి వచ్చింది. ఎవరు ఆ వ్యక్తి? పేరేంటి ఆ వ్యక్తి? పేరు బాలకనాథ్, మహంత్ బాలకనాథ్ అంటారు ఆయన్ని. ఆయన ఆల్రెడీ ఎన్నికయ్యాడు, ఇప్పుడు సీఎం అవ్వబోతున్నాడు. అంటే రాజస్థాన్ చీఫ్ మినిస్టర్గా మళ్ళీ ఒక యోగి అవ్వబోతున్నాడు, అది వార్త అన్నమాట. అంటే మనకు తెలుసు, ఉత్తరప్రదేశ్లో గోరఖనాథ్ మఠం నుంచి యోగి ఆదిత్యనాథ్, ఆయన యాక్చువల్గా మహంత్ ఆదిత్యనాథ్ ఆయన పేరు, ఆయన యోగి ఆదిత్యనాథ్ అని పిలుచుకుంటారు. ఆయన సీఎం అయ్యాడు. అంతకుముందు ఆయన 5 సార్లు ఎంపీగా కూడా ఎన్నికయ్యాడు. అసలు ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, మళ్ళొక యోగి రాజస్థాన్లో అవుతున్నాడు. ఈయన ఎవరు? ఈ బాలకనాథ్ ఎవరు? ఆయన ఎలా రాజకీయాల్లోకి వచ్చాడు? ఆయన్ని ఎందుకు సీఎంగా చేయాలని బీజేపీ అనుకుంటుంది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఈయన పేరు మహంత్ బాలకనాథ్. ఈయన ఈ నాథ్ ట్రెడిషన్, హిందూ మతంలో నాథ్ ట్రెడిషన్ అనే ఒక సంప్రదాయం ఉంటుంది, నాథ్లు అని పిలుస్తారు వాళ్ళని. ఈ నాథ్ సంప్రదాయం అనేది దాదాపు 11th century నుంచి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇందులో ఏంటంటే, ఇది శైవ సెక్టులో ఒక భాగం. ఈ నాథ్ సంప్రదాయం ఉంది. వీళ్ళ తొలి గురువుగా లేకపోతే తొలి దేవుడిగా శివుణ్ణి వీళ్ళు భావిస్తారు. దాని తర్వాత ఆదినాథుడు అని కూడా పిలుస్తారు శివుణ్ణి వీళ్ళు. సో ఆదినాథుడు కాబట్టి నాథ్ సంప్రదాయం, నాథ సంప్రదాయం, ఇంగ్లీష్లో నాథ్ సంప్రదాయం అంటారు. ఆదినాథుడు అంటే శివుడు, శివుడు వీళ్ళ తొలి గురువుగా పిలుస్తారనమాట. వీళ్ళు 9 మంది నాథ్ గురువులు ఉన్నట్టుగా చెప్పుకుంటారు. ఒక్కొక్క దాంట్లో కూడా డిఫరెన్సియేషన్స్ ఉన్నాయి. ఇందులో గోరఖ్పూర్లో గోరఖనాథ్ ట్రెడిషన్కి చెందిన వ్యక్తే మన యోగి ఆదిత్యనాథ్. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, అసలు ఈ హిందూ గురువులు లేకపోతే యోగులు వీళ్ళు రాజకీయాల్లోకి రావడం ఏంటి విచిత్రంగా? అసలు వాళ్ళు సన్యాసులు కదా, ఈ భౌతిక జీవితాన్ని, ఈ భౌతిక జీవితం ఇచ్చే సుఖ దుఃఖాలని పక్కన పెట్టి వాళ్ళు యోగులుగా మారిపోయారు కదా, మరి యోగులు రాజకీయాల్లో రావడం, ఎంపీలుగా గెలవడం, ఎమ్మెల్యేలుగా గెలవడం, సీఎంలు కావడం ఇదేంటి అని చాలామంది అనుకుంటారు. కానీ మిగతా ట్రెడిషనల్ గురువులు వేరు, ఈ నాథ్ సంప్రదాయం వేరు. నాథ్ సంప్రదాయం కంప్లీట్గా భౌతిక ప్రపంచాన్ని దూరంగా పెట్టదు. వాళ్ళు రాజకీయాల్లో ఎంటర్ అవుతారు. 1967లోనే నాథ్ సంప్రదాయం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఉదాహరణలు ఉన్నాయన్నమాట. అలాగే ఎప్పటి నుంచో వాళ్ళు రాజకీయాల్లో కంటిన్యూగా వస్తుంటారు. అది వాళ్ళ ఆ మఠం యొక్క ట్రెడిషన్, అది సంప్రదాయం. కాబట్టి యోగి రావడం విచిత్రమేం కాదు. యోగి, ఆయన గురువులు కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. ఇప్పుడు చాలామంది అనేది ఏంటంటే, ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఇలాంటి యోగులంతా తెస్తా ఉంది రాజకీయాల్లోకి అంటారు. అది అబద్ధం. అంతకుముందు కూడా ఈ నాథ్ ట్రెడిషన్ నుంచి రకరకాలుగా చాలామంది ఈ దీంట్లోకి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. యోగి కూడా అలాగే అనేక సార్లు గెలిచాడు. ఆ తర్వాత ఆయన్ని సీఎంగా ప్రకటించారు. అలాగా ఇప్పుడు రాజస్థాన్లో ఈ మహంత్ బాలకనాథ్ అనే వ్యక్తి ఆల్రెడీ ఎంపీగా ఉన్నాడు. ఎంపీగా ఉన్నాయని ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబెట్టారు. ఎంపీగా ఉంటూనే ఎమ్మెల్యేగా నిలబెట్టి ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. సో ఇప్పుడు ఆయన ఏ స్థాయిలో గెలిచాడంటే, ఆయనకి ఆయన నిలబడిన తిజూర్ అనే ఒక రోహతంగ్ హర్యానా ఇదన్నమాట, అక్కడ దాదాపు ముస్లిముల పాపులేషన్ 1 లక్ష ఉంటుంది. ఆయనకు వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి నిలబడ్డాడు కాంగ్రెస్ నుంచి, ఈ తిజారా దీని నుంచి, నియోజకవర్గం నుంచి. అటువంటి స్ట్రాంగ్ ముస్లిం పాపులేషన్ ఉన్నప్పటికీ కూడా ఈయన 6000 మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచాడు అనమాట. మామూలుగా అయితే అక్కడ గెలిచేది కష్టం, ఎందుకంటే ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది, ప్రత్యర్థి కూడా ముస్లిము నాయకుడే. అయినా కూడా ఈయన 6000 మెజార్టీతో గెలిచాడు. సో ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఈయనకు 39 ఏళ్ళు ఇప్పుడు. ఈయన వచ్చి యాదవ కుటుంబంలో 1984లో పుట్టాడు. కులం ఈవిల్ ది యాదవ సామాజిక వర్గం.
వీళ్ళు ఈయనకి 6.5 సంవత్సరం ఉన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు ఇతన్ని ఈ నాద్ మఠంలోకి తీసుకెళ్ళి సన్యాసుల్లో చేర్చేశారు. ఆ కల్చర్ కూడా నార్త్ ఇండియాలో అక్కడక్కడ ఉంది. తమ పిల్లల్ని చిన్నప్పుడే ఈ మఠాల్లోకి తీసుకెళ్ళి చేర్చేయడం కూడా చేస్తారు. అంటే వాళ్ళల్లో కొంత స్పిరిచువల్ ఇది కనిపించినప్పుడు వీడు మఠంలో ఉంటే బెస్ట్ అని మఠానికి అప్పగించేస్తారనమాట. అలాగే ఈ అబ్బాయిని తీసుకెళ్ళి సన్యాసం తీసుకెళ్లారు. మహంత్ కేదార్నాథ్ అనే ఆయన ఈయన్ని ఇతన్ని తన శిష్యుడిగా స్వీకరించాడు. ఆ తర్వాత ఇతను చాలా కాలం మచ్చేంద్ర మహారాజ్ ఆశ్రమంలో 85 నుంచి 91 వరకు అక్కడ పెరిగాడు. అక్కడ ఈయన 12th స్టాండర్డ్ వరకు చదువుకున్నాడు. తర్వాత వీళ్ళ గురువు కూడా ఎంపీగా కంటెస్ట్ చేశాడు సేమ్ హర్యానా బార్డర్ ప్రాంతంలో. అందుకని ఈయన కూడా వాళ్ళ గురువు చందనాథ్ అంటారు, మహంత్ చందనాథ్, ఆయన అడుగుజాడల్లోనే ఇతను కూడా నడిచాడు. ఇతన్ని తన వారసుడుగా చందనాథ్ ప్రకటించాడు 2016లో. ఆ ఫంక్షన్కి కూడా ప్రధానంగా హాజరైన వ్యక్తులు ఒకరు యోగి ఆదిత్యనాథ్, ఇంకొకరు బాబా రామ్దేవ్. బాబా రామ్దేవ్ కూడా ఈయన ఈయనకి ఈ బాలకనాథ్కి గురువు లాంటి వాడే. సో అందుకని ఆయన కూడా హాజరయ్యారు అన్నమాట ఆ ఫంక్షన్కి. సో ఇప్పుడు ఈ చందనాథు తనని వారసుడిగా ప్రకటించిన తర్వాత చందనాథ్ ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా కూడా ఈ బాలకనాథ్కి అప్పగించాడు. బాలకనాథ్కి హర్యానా ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున శిష్యగణం భక్తగణం ఉన్నారన్నమాట. వాళ్ళందరూ కూడా వచ్చి క్యాంపెయిన్లు చేయడం అదంతా చేశారు. ఆయన కూడా ఫుల్ మెజారిటీతో గెలిచాడు. దాని తర్వాత తన వారసుడుగా అక్కడ ఈయన్ని ప్రకటించాడు ఈ బాలకనాథ్ని. బాలకనాథ్ ఎంపీగా అక్కడ దాదాపు 3 లక్షల మెజారిటీతో గెలిచాడు బాలకనాథ్ ఎంపీగా కూడా. సో అందుకని ఇప్పుడు బాలకనాథ్కి అక్కడ ఉన్న పెద్ద ఎత్తున సపోర్టివ్ సిస్టమ్స్ అవన్నీ ఉన్నాయి, ప్రజల్లో కూడా మంచి పేరుంది. అందుకని ఈయన్ని ఈసారి సీఎంగా చేద్దామని మోడీ అమిత్ షాలు అనుకుంటున్నట్టుగా తెలిసింది. యాక్చువల్గా ఏంటంటే గతంలో వసుంధరాజరాజే ఉండేది, ఆమె ఏంటంటే ఆమెకి ఇప్పటికి కూడా నేను మహారాణి అని ఫీల్ అవుతుంటుంది, అందరితో కలవదు, సో అందరినీ డామినేట్ చేయాలని ట్రై చేస్తుంటుంది. అందువల్ల ఆమెకి అసంతృప్తి వర్గాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇక వాళ్ళకి ఉండేది ఇంకొక అతను గజేంద్ర సింగ్ షెకావత్, అతనితో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందుకని ఇతను వివాదరహితుడు బాలకనాథ్. సో వివాదరహితుడు కాబట్టి. రెండోది ఈయనకి ఎడ్యుకేషన్ దీంట్లో కూడా అక్కడ బాబా మస్తనాథ్ మట్ అంటారు. ఇప్పుడు వీళ్ళు ఉండే మట్టు పేరు మస్తనాథ్ మట్. ఈ మస్తనాథ్ మట్లో యూనివర్సిటీ ఉంది, బాబా మస్తనాథ్ యూనివర్సిటీ దాని పేరు. ఆ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కూడా ఈయన ఎవరు, ఈ బాలకనాథ్. అందువల్ల ఎడ్యుకేషన్లో కానీ ఇటు విద్యార్థుల్లో కానీ ఇటు ప్రజల్లో కూడా ఆయనకి బలమైనది ఉంది. రెండోది ఆయన యాదవ సామాజిక వర్గం కాబట్టి బీసీల్లో కూడా ఆయనకి మంచి ఇది ఉంది అన్నమాట, పాపులారిటీ ఉంది. అందుకని ఈయన్ని సీఎం చేద్దామనేది ఒక ప్లాన్. రెండవది ఏంటంటే యోగి కంటే మించిన కఠినంగా ఉంటాడంట ఈయన. సో అటువంటి ఇది అవసరం రాజస్థాన్కి అని కూడా బీజేపీ ఫీల్ అవుతుంది. అంటే రాజస్థాన్లో అనేక ముఠాలని ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళందరినీ చాలా కఠినంగా శిక్షించి ఒక శాంతి నెలకొల్పితే డెవలప్మెంట్ ఉంటుంది అనేది బీజేపీ ఫీల్ అవుతుంది. మనం యోగినే చాలా డిఫికల్ట్గా అయ్యి చాలా టఫ్ అనుకుంటున్నాం, అక్కడ ఉన్న మాఫియాలంతా నిర్మూలించడం, విపరీతంగా ఎన్కౌంటర్లు చేసేయడం, క్రిమినల్స్ అంతా కనిపించిన వాడిని కాల్చిన చంపేయడం, ఒక రకమైన ఆయన జంగిల్ లా లాంటిది అప్లై చేస్తున్నాడు. నో కాన్స్టిట్యూషన్, నో కోర్టులు, నథింగ్, తను అనుకున్నది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు యోగి ఆదిత్యనాథ్. అతనికి మించి అంటున్నారు ఇతన్ని, ఈ బాలకనాథ్ని. ఇతను కూడా పెద్ద ఎత్తున చేస్తాడు ఈసారి అని అంటున్నారు. దీనికి సంబంధించి ఒక కాంగ్రెస్ వాళ్ళ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుంది ఈయన్ని సీఎం చేయడం పట్ల. బట్ ఈయనకేంటంటే ఈయన సన్యాసి, అంటే ఒక అర్థంలో సన్యాసి, కానీ వాళ్ళ సంప్రదాయం ప్రకారం ఈయన రాజకీయాల్లో కంటిన్యూగా వస్తున్నాడు. సో ఇప్పుడు ఈయన్ని బీజేపీ సీఎం చేస్తే రెండవ యోగి అవుతాడు ఈ సంప్రదాయంలో, నాద్ సంప్రదాయంలో. ఓకే సీఎం సార్, రాజస్థాన్ లాంటి శాంతి భద్రతలు ఇప్పుడు అక్కడ ఎక్కువ లేవా అంటాడు? అంత ఇబ్బందులు ఏం లేవు, కానీ అక్కడ కూడా గ్యాంగ్స్ ఇవన్నీ ఉన్నాయనే చెప్తున్నారు.
అంటే ప్రతి రాష్ట్రంలో కూడా క్రిమినల్ గ్యాంగ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఆ సాగుతో ఈయన్ని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు బేసిక్గా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.